2014 నుంచి 2019 మధ్య ఆత్మహత్యలు చేసుకున్న 77 నేతన్న కుటుంబాలకు కనీసం సహాయం చేయాలి అన్న ఆలోచన కూడా రాలేదు. అదే 2014 ఎన్నికలకు ముందు అప్పటిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. ఆ ఎన్నో హామీలను ఇస్తూ ఈ మాదిరిగా ఎన్నికల మానిఫెస్టో కూడా ఈ మాదిరిగా రిలీజ్ చేశారు. దాదాపుగా 650 హామీలు పైచిలుకు పెట్టారు. ఈ రకంగా హామీలు పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పుస్తకాన్ని ఎక్కడ ఎవరు అడుగుతారేమో, ఈ పుస్తకాన్ని చూసి ప్రశ్నిస్తారేమో అని చెప్పి 2014 నుంచి 2019 లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఇలా మానిఫెస్టోను చూపించి గర్వంగా చూపించాల్సింది పోయి అన్ని చేశాము అని చెప్పాల్సింది పోయి ఈ మానిఫెస్టో ఎక్కడ చూస్తే ఎక్కడ ప్రజలు తిడతారో ఎక్కడ ప్రజలు కొడతారో అని ఏకంగా ఈ మానిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. ఈ మానిఫెస్టో కనపడకుండా చేసిన పరిస్థితి ఒక సిగ్గుమాలిన ప్రభుత్వం ఆ 2014 నుంచి 2019 లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చూసాం. కాబట్టి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి ఇదే దాంట్లో నేతన్నల కోసం చేసిన అనేక రకాలైన హామీలు అన్నీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితి. నేతన్నలకు లక్షన్నర రూపాయలతో ఉచితంగా ఇల్లు కట్టిస్తామన్నారు, మగ్గం షెడ్డు కట్టిస్తామన్నారు, అన్ని హామీలు ఇస్తా ఉన్నారు. బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు ప్రత్యేక 1000 కోట్ల రూపాయలు ప్రతి ఏటాకేటా ఇస్తాము అని కూడా చెప్పారు. ఒక్కో కుటుంబానికి 1 లక్ష బ్యాంకు రుణాలు ఇస్తాము అని అన్నారు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తాము అని అన్నారు. రకరకాల హామీలన్నీ కూడా చేసుకుంటూ వచ్చి చివరికి చేనేతలను మోసం చేస్తూ సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము అని చెప్పిన ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలు కలిపి మోసం చేస్తూ కనీసం 450 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని అద్వానమైన పరిస్థితుల్లో నేతన్నలందరూ ఆత్మహత్యలకు కూడా పాల్పడిన పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపించాయి. చాలామంది నేతన్నల కుటుంబాలు అతలా కుతలమైన పరిస్థితులు. ఎక్కడైనా కూడా మంచి చేస్తూ ఉన్న వ్యవస్థల్ని, మంచి చేస్తూ ఉన్న మనుషుల్ని, సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ కూడా అవమానించరు. ఎందుకనంటే మంచి చేస్తూ ఉన్న ఆ మనుషుల్ని, మంచి చేస్తూ ఉన్న ఆ వ్యవస్థల్ని అవమానించడం సంస్కారం కాదు. కాబట్టి ఎవరూ మామూలుగా అవమానించరు. కానీ మంచి చేస్తూ ఉన్న మన వాలంటీర్ల గురించి, మన గ్రామం పిల్లలే, మన ఊరు పిల్లలే, మన ఇరుగు పొరుగు పిల్లలే, మన వాళ్ళే, అందరికీ తెలిసిన మన వాళ్ళే, ఇలాంటి వారి మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ తప్పుడు మాటలకు స్క్రిప్టు ఈనాడు రామోజీరావుదైతే, నిర్మాత చంద్రబాబు అయితే, నటన మాటలు డైలాగులు అన్నీ కూడా దత్తపుత్రుడివి. వాలంటీర్లట స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరంటాడు, గ్రామ వాలంటీర్లట అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, బాంబేలకు ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారట అని ఇంకొకడు అంటాడు నిస్సిగ్గుగా. దీన్ని తాటికాయంత అక్షరాలతో ఈనాడు పత్రిక, సిగ్గులేని ఆంధ్రజ్యోతి పత్రిక, ఇంకొక సిగ్గులేని TV5 మీడియా, ఇటువంటి వారంతా బురద జల్లుతారు, అబద్ధాలకు రెక్కలు తొడుగుతారు. ఇంత అన్యాయంగా బురద జల్లారు. అదే గ్రామంలో ఉన్న ఇరుగు పొరుగు పిల్లలే,
ఇలాంటి వారిని మన సేవా మిత్రులు మన సేవా రత్నాలు మన సేవా వజ్రాలు అయిన మన వాలంటీర్ల క్యారెక్టర్ను తప్పు పట్టినది ఎవరో తెలుసా? ఇలాంటి మన వాలంటీర్ల క్యారెక్టర్ని తప్పు పట్టిన వారెవరో తెలుసా? ఒకరు పదేళ్లగా చంద్రబాబుకు వాలంటీర్గా పనిచేస్తా ఉన్న ప్యాకేజ్ ఇస్తారు. ఒకరు ఇంకొకరు ఓ చంద్రబాబు నాయుడు, ఇక ఇంకొకరు ఈనాడు, ఇంకొకరు ఆంధ్రజ్యోతి, ఇంకొకరు టీవీ 5. ఒక గజ దొంగల ముఠ. వీళ్ళు వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో, అదే గ్రామంలో వారికి సేవలు అందుకుంటా ఉన్నా, వారి చేత సేవలు అందుకుంటా ఉన్నా కోట్ల మందికి తెలుసు ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు. ఆ కోట్ల మందికి తెలుసు ఆ పిల్లలు ఎలాంటి వారు. అలాగే ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిదో, అలాగే ఈ దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, అది అలాగే ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, అలాగే ఆయన బావమరిది క్యారెక్టర్ ఎలాంటిదో, ఇవి కూడా ప్రజలకు బాగా తెలుసు. వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటివో కూడా ప్రజలకు బాగా తెలుసు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా, లేక ఈ బాబు గారి వాలంటీర్ ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకొని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్ళు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయటం, తర్వాత మళ్ళీ పెళ్లి, మళ్ళీ వదిలేయటం, పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. ఇలాంటి క్యారెక్టర్ ఒకరిది. ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు. ఆ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు. ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలంటాడా, లేదా కడుపన్నా చేయాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు అని ఇంకొకడు అంటాడు. ఇంకొక దౌర్భాగ్యుడు. ఇది ఇంకొక క్యారెక్టర్. ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది. వయసు 75 ఏళ్ళు అయినా సిగ్గు లేదు. టీవీలోకి వచ్చి ఒక షోలో మాట్లాడతాడు, ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేశావు, నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు. నిజంగా ఇలాంటి వారు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే
ఇది కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా. నిజంగా మంచి చేస్తా ఉన్న వాలంటీర్లను మంచి చేయకుండా ఆపడానికి ఎన్ని కుయుక్తులు పండుతా ఉన్నారు. క్యారెక్టర్ లేని ఇలాంటి వ్యక్తులు నిజంగా ఇలాంటి వారు మెదడు తెరిచి చూస్తే వీరి మెదడులో అన్ని పురుగులే కనిపిస్తాయి. వీళ్ళ పర్సనల్ లైఫ్లోనూ అంతే, వీళ్ళ పబ్లిక్ లైఫ్లోనూ అంతే. ఎక్కడ చూసినా కూడా అన్ని కుళ్ళు బుద్ధులు కుట్ర బుద్ధులు అన్ని పురుగులే కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో కాపురం. ఇచ్చేది తన పార్టీ బీఫాము, నిజానికి టీడీపీకి బీ టీము. చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా, తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా. నిజమేమిటి అనంటే, నిజమేమిటి అనంటే స్క్రిప్ట్ ఈనాడు రామూజీరావుది, నిర్మాత చంద్రబాబు, నటన మాటలు డైలాగులు అన్ని దత్తపుత్రుడివి. ఇవి నిజాలు. నిజంగా ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారు అనంటే కారణమేమిటి అంటే వీరికి మంచి చేసిన చరిత్ర ఏదీ లేదు. ఏదైనా చెప్పుకునేదానికి ఫలాని మంచి చేశాము అందుకే మాకు తోడుగా ఉండండి అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిన చరిత్ర లేదు వీళ్ళందరికీ. ఉన్నదంతా ఏమిటి అనంటే వంచన, వెన్నుపోట్లు. ఇది వీళ్ళ జీవిత చరిత్ర.